హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఆర్సిసి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి చాలామంది అయితే వాళ్ళ ర్యాంక్ చెప్పి సీట్ వస్తుందా లేదని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా రాదని ఎవరము చెప్పలేము ఎందుకంటే వాళ్ళు మనకి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో అయితే కౌన్సిలింగ్కి పిలుస్తున్నారు సో అందువల్ల అయితే వెళ్ళిన వారందరికి కూడా సీట్ రాదు అలాగే మనకి సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువ ఛాన్స్ ఉండకపోవచ్చు అది కూడా క్యాస్ట్ వైజ్గా అయితే సీట్స్ ఫిల్ కాబట్టి ఏ క్యాస్ట్లో సీట్స్ మిగిలితే ఆ తర్వాత ఉన్న వారికే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి లాస్ట్ టైం అయితే వన్ టు ఫైవ్ రేషియోలో పిలిచారు కదా ఒక అమ్మాయి మిస్ అయ్యింది కౌన్సిలింగ్కి వెళ్లకుండా అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల సో తనకైతే ఫైవ్ ప్లస్ ర్యాంక్ ఉంది కానీ అమ్మాయిని పిలిచారు ఇప్పుడు అమ్మాయి కౌన్సిలింగ్కి వెళ్ళలేదని ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఛాన్స్ ఉంటుందేమని ఏపీఆర్జీసీ వాళ్ళని చేసి తను అడిగితే తన ఎస్సీ క్యాస్ట్ అంట తనకి సీట్ వచ్చే ఛాన్స్ మరీ ఉండదు ఎందుకంటే తనకి అన్ని సీట్స్లో ఎస్సీ క్యాస్ట్కి నైన్ సీట్స్ ఉన్నాయంట అందులో ఎయిట్ సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఫిల్ అయిపోయాయి సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఒక్క సీటు మాత్రమే ఉందంట అది కూడా నెక్స్ట్ ర్యాంక్తో ఫిల్ అయిపోతుంది మీ వరకు ఛాన్స్ కూడా ఉండదు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది తనకి సో అందువల్ల అయితే మీ క్యాస్ట్ వైజ్గా మీకు ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా పిలిచే ఛాన్స్ ఉంటుంది బట్ అక్కడికి వెళ్ళినా కూడా సీట్ కన్ఫామ్ అని చెప్పలేము అది వాళ్ళు ఎన్ని సీట్స్ మిగిలాయి అలాగే ఏ ర్యాంక్ వరకు వచ్చింది అని కట్ ఆఫ్ కూడా మనకి ఏమీ వెబ్సైట్లో ఇవ్వట్లేదు సో అందుకే మీరు ఒకవేళ సెకండ్ పేజ్లో మీ నేమ్ ఉంటే కౌన్సిలింగ్కి రమ్మని మీరు అటెండ్ అవ్వండి జస్ట్ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు కొందరికి ట్రిబుల్ ఐటీ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు మీకు లాస్ట్ టైం అయితే ఛాన్స్ ఉంటే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాంక్కి వస్తుంది అని కూడా మనం చెప్పలేము సో మీరు కామెంట్ చేసిన యూజ్ ఏమీ లేదు బట్ మీకు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అలాగే మనకు థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకి ట్రిబుల్ ఐటీ రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతే ఏపీఆర్జేసీలో కొన్ని సీట్స్ మాత్రం ఖాళీ అయిపోతాయి అప్పుడు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వకపోయినా అలాగే మీకు సీట్ రాకపోయినా మీకు మీ క్యాస్ట్ వైజ్గా కొన్ని సీట్స్ మాత్రం ఖాళీ అవుతాయి ఎందుకంటే చాలామంది మేము ట్రిపుల్ ఐటీ వస్తే వెళ్ళిపోతామని కూడా నాకు కామెంట్ చేశారు సో అప్పుడైతే మీకు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు సో అంతవరకు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి అందువలన అయితే వీడియో చేశాను అందుకే నేను రిప్లై కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్